ఈ చికెన్ అయితే మాత్రం చాలా రేర్గా దొరుకుతుందండి ఏ విధంగా అంటే మనకి ప్రతి రెస్టారెంట్లో కానీ కరీం పాయింట్లో కానీ కొన్ని కొన్ని క్యాటరింగ్లో కానీ ఇటువంటి చికెన్ అయితే దొరకదు అనమాట అంటే అందరూ ఈ కలర్ని చూడగలనే అబ్బా ఇది కొంచెం బ్లాక్గా ఉంది బాగుంటుందో బాగోదో అనే డౌట్తో ఉంటారు అదేవిధంగా ఇది గ్రేవీ అండి ఇదే గ్రేవీని మనం బిర్యానీలో కానీ వాడమంటే కొంచెం పలచగా చేసుకొని అసలు ఇంకా వదిలిపెట్టరు అనమాట అంత బాగుంటుందండి ఈ గ్రేవీ అనేది కూడా మామూలుగా అయితే మేము చికెన్ కర్రీ చేసి ఎక్కువ మోతాదులో గ్రేవీ అనేది చేసుకొని దీన్నే బిర్యానీ గ్రేవీ వాడతాం అసలు బిర్యానీ గ్రేవీ దేంతో చేస్తున్నారు ఎంత టేస్ట్ వస్తుంది ఇంత టేస్ట్ వస్తుంది అంటారు కదండి దానికి కారణం కూడా ఇదే అనమాట ఇది చాలా రేర్గా ఉంటుందండి ఈ చికెన్ అనేది మాత్రం ఎందుకంటే కలర్ని పెట్టి ఎవరు సాధారణంగా కొనరు అనమాట అబ్బా నల్లగా ఉంది కదా ఎందుకులే అన్నట్టుగా వండరు కూడా నేను ఎవరో చేయరండి కానీ ప్రాసెస్ కూడా ఎక్కువ చాలా టైం పడుతుంది అనమాట అది ఎలా చేయాలనేది కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు పూర్తిగా చెప్పాను దయచేసి లాస్ట్ వరకు చూడండి నేనైతే ముందుగా ఒకటి ఐరన్ కడ అయితే పెట్టుకోవాల్సి ఉంటుందండి మీరు కూడా ఐరన్ కడ అయితే మనకు నచ్చిన కలరు ఒక మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది దాంట్లోనైతే నేను కరెక్ట్గా ఒక నాలుగు వందల గ్రాముల వరకు ఆయిల్ పోసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత రెండు కేజీల చికెన్ ఏదైతే ఉందో చికెన్ని కూడా ఇందులో వేసి ఫస్ట్ మనం దీన్ని కనీసం మనము ఒక ఐదు నుంచి పది నిమిషాలు సేపు అయినా సరే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసేటప్పుడు దీంట్లోని ఒక టేబుల్ స్పూన్ మాదిరి పసుపు ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ వరకు కొల్లుపు ఏదైతే ఉందో కల్లుంపుని కూడా వేసుకొని దీన్ని ఫ్రై చేయాలన్నమాట ఫస్ట్ ఎప్పుడైతే మనం ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేస్తామో అప్పుడు పీస్ అనేది గట్టి పడిపోకుండా అలాగని చెప్పి మెత్త పడిపోకుండా ముక్కలు పీసు పీసులు చదురు చిల్లా చదురు కూడా అవ్వకుండా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి ఇది మాత్రం పక్కా అలాగే మనం కొద్దిసేపు అయితే దీన్ని ఇలా ఫ్రై చేసుకుంటానే ఉండాలండి కనీసం ఒక ఐదు పది నిమిషాల సేపు ఫ్రై చేసిన తర్వాత దీంట్లో మిర్చి పౌడర్ స్టార్టింగ్ ఈ ఆయిల్లోనే దగ్గర దగ్గర ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు మిర్చి పౌడర్ అనేది వేసుకోవాలి రెండు కేలు చికెన్ గాను అది కూడా కొంచెం ఎప్పుడైతే మనకి ఆయిల్లో ఫ్రై అయ్యిందో మనకి కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది ఆయిల్లో కూడా ఎక్కువసేపు ఫ్రై అవ్వకూడదండి మళ్ళీ ఎక్కువసేపు మిర్చి పౌడర్ ఆయిల్లో ఫ్రై అయ్యిందంటే అంటే కొద్దిగా బ్లాక్ అయిపోద్ది అనమాట తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు కానీ నార్మల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ లెక్క కాకుండా దీంట్లోనే ఏ విధంగా అంటే అల్లం క్వాంటిటీ తక్కువ ఉండాలి వెల్లుల్లి క్వాంటిటీ అనేది డబుల్ ఉండాలన్నమాట ఆ టైప్లో పేస్ట్ అనేది చేసుకొని దీంట్లోనే మనం వేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఈ విధంగా బాగా వేసుకున్న తర్వాత దాన్ని కూడా మనం కొద్దిసేపు అయితే బాగా ఫ్రై చేయాలండి ఎప్పుడైతే కిందన అడుగు పెడుతుంది అని అనిపించిందో నేను రెండు కేజీల చికెన్కి గాను కరెక్ట్గా కేజీ ఉల్లిపాయ పేస్ట్ ఏదైతే ఉందో ఆనియన్ పేస్ట్ అండి ఇది ఓన్లీ ఆనియన్ పేస్ట్ మాత్రమే ఇంకా టమాటాలు అటువంటి అయితే ఏమీ కలపదండి ఓన్లీ ఆనియన్ పేస్ట్ మాత్రమే రెండు కేజీలకి కేజీ ఇది గుర్తుంచుకోండి మీరు ఎంత క్వాంటిటీ వేసినా సరే అంటే మీకు కొంచెం గ్రేవీ అనేది కూడా కొంచెం ఎక్కువగా కావాలి అంటే ఇదే బిర్యానీలోకి వాడాలి ఇదే మనకి చికెన్ కర్రీ కింద కూడా వాడాలి అంటే మాత్రం మీరు ఈ టేబుల్ వేసుకోండి ఇంకా దీన్ని ఫ్రై చేయాలండి చాలాసేపు ఫ్రై చేయాలన్నమాట పైకి ఆయిల్ తేలేంత వరకు కూడా తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు ధనియాల పౌడరు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర పొడి దీంట్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మనకి చికెన్ మసాలా అండి ఎవరెస్ట్ కానీ లేదంటే సంథింగ్ మీకు నచ్చిన బ్రాండ్తో ఏదైనా సరే చికెన్ మసాలా అనేది కూడా వేసుకొని ఇంకా దీన్ని కూడా ఫ్రై చేయాలి ఇది ఫ్రై చేసే ప్రాసెస్ ఎలా ఉంటుందంటే అండి ఆనియన్ అనేది మనం మధ్య మధ్యలో టేస్ట్ చేస్తే గ్రేవీ ఆ పచ్చి ఓసనన్నీ తొగలకూడదన్నమాట మీకు ఆటోమేటిక్గా అర్థమైపోద్దండి ఇది పచ్చివాసన వస్తుందా లేదా అనేది కూడా ఆ విధంగా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే పచ్చిమిరపకాయలు ఒక పది పచ్చిమిరపకాయలు ఒకదాని రెండు ముక్కల గింజల్చి అవి కూడా వేసుకున్నాను కొంచెం కరియాపాక ఏదైతే ఉందో కరియాపాకును కూడా వేసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై చేయవలసి ఉంటుంది అమ్మ దాని తర్వాత లాస్ట్ మింట్లో చేసి పెట్టి కొంచెం కొసూరిమంతా ఏదైతే ఉందో దాన్ని కూడా వేసుకునండి వేసి ఇంక బాగా ఫ్రై చేయాలి ఇంక ఇది ఫ్రై చే ఉంటుందండి దీని టేస్ట్ అంతా కూడా ఏంటి ఫ్రై చేయాలి ఫ్రై చేయాలి ఫ్రై చేయాలి అనేసి మాత్రం అనుకోవద్దు అలా ఫ్రై చేస్తూనే ఉండాలి అన్నమాట దీన్ని ఎప్పుడైతే మనం అనుకున్నటువంటి కలర్ కొద్ది కలర్ చేంజ్ అవి లైట్ బ్లాక్ కలర్ లెక్క వచ్చిందో అప్పటి వరకు అలా ఫ్రై చేస్తూ ఉండాలి ఇంకా కొంచెం కొత్తిమీర అనేది కూడా వేసుకొని ఇంక దీన్ని కూడా ఇంకా అలా ఫ్రై చేస్తూ ఉండాలండి కదండి ఇది మీకు మీకు వీడియోలో కెమెరా క్వాలిటీని పెట్టి ఆ లైట్ రెడ్ కనిపిస్తుంది కానీ రియల్గా చూసుకుంటే మాత్రం ఇది బ్లాక్ వస్తుందండి అండి దాని తర్వాత నేను పైన కొంచెం ఆయిల్ అనేది కూడా పోసాను అనమాట ఇంకా నాకు చాలా ఇంకా బాగా నేను ఫ్రై అవ్వడం కోసం చాలా అని చెప్పేసి దగ్గర దగ్గర ఒక రెండు మూడు గంటలు అంటే మామూలుగా మన సెర్వింగ్ స్పూన్ అంటారు కదండి అటువంటి గంటతో తర్వాత దగ్గర దగ్గర లాస్ట్ స్టేజ్లో చేసి పెట్టి ఇవి దగ్గర దగ్గర నేను నాలుగు నిమ్మకాయలు అండి అంటే మీడియం సైజు నిమ్మకాయలు నాలుగు నిమ్మకాయలు తీసుకొని అందులో గింజలు పడకుండా నిమ్మకాయ జ్యూస్ అనేది కూడా ఇందులో వేసుకుంటా అప్పుడు ఆయిల్ అనేది వదులుతుంది గ్రేవీ టేస్ట్ కూడా అసలు ఎక్కడికో పోతుంది అనమాట కానీ దీంట్లోనే ఒక చిన్న ట్రిప్ ఏంటంటే అండి మీరు చేసిన వెంటనే తినే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి దీని అనుభూతి దీని టేస్ట్ మీరు పొందాలంటే మాత్రం మార్నింగ్ చేస్తే ఈవినింగ్ తినండి ఒకవేళ ఈవినింగ్ చేస్తే నెక్స్ట్ డే రోజు తినండి అప్పుడు ఉంటుందండి దీని టేస్ట్ ఇంకా అల్టిమేట్ అన్నమాట మీరైతే వదిలిపెట్టండి మేమైతే రియల్గా చెప్తున్నాను మధ్యాహ్నం చేసి మధ్యాహ్నమే తిన్నాము మధ్యాహ్నం తిన్న తర్వాత కూడా దీన్ని నైట్కి కూడా తిన్నామండి అండి నైట్కి తింటే దాని టేస్ట్ ఉంది ఇంకా అసలు ముక్కకి కూడా లోపల వరకు ఆ జ్యూస్ అంతా పోయి మామూలుగా లేదండి కానీ చాలా ప్లేస్

బిర్యానీ గ్రేవీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది అసలు దీన్ని ఎలా వాడాలి ఎలా వాడాలి ఎలా చేశారనేసి అనుకుంటారు కదండి దానికి కారణం ఇదేనండి ఇందులో ఉండే చికెన్ కర్రీల కింద అయితే మామూలుగా ఇచ్చేస్తారో లాస్ట్లో మిగిలిన గ్రేవీ ఏదైతే ఉందో దాంట్లోనూ కొంచెం నీళ్ళు పోసి వేడి చేసి దీన్నే పెడతారన్నమాట బిర్యానీ గ్రేవీ కింద అప్పుడు దాని టేస్ట్ మాత్రం ఎక్కడికో పోతుందండి మీరు ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి ఇంకా అస్సలు వదిలిపెట్టరు అనమాట అంత బాగుంటుందండి ఇది రియల్గా మీరు చేసుకొని నాకు కూడా కామెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియోలో ఏమనిపించింది ఏంటని నాకైతే కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్తో గెలిస్తే ఇంకా మంచి మంచి రిసీప్స్తో అయితే కలుస్తాండి అండి అంతవరకు బాయ్